నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. చాలామంది నేమ్ కరెక్షన్స్ కోసం అడుగుతున్నారండి, ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో. వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ పంపించి అడిగి అపాయింట్మెంట్ తీసుకుంటున్నారు. చాలామంది అపాయింట్మెంట్స్ తీసుకుంటున్నారు. అవునన్న, ఇమీడియట్ అపాయింట్మెంట్, అది కూడా ఓకే లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుందేమో అనేటువంటి హోప్ తోటి చాలామంది వెంటనే అపాయింట్మెంట్ తీసుకొని మీ టెలికాల్స్కి మీకు కాల్ చేసి దాని త్రూ వెళ్తూ ఉన్నారు. రియలీ గ్రేట్. ఒక మాట చెప్పాలనుకుంటున్నా, 3 ఇయర్స్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ ఏజ్లో వాళ్ళు, లేదా 5వ క్లాస్ 6వ క్లాస్ తీసుకున్న పిల్లలు, కరెక్షన్ తీసుకున్న వాళ్ళంతా ఆల్మోస్ట్ మోర్ దెన్ 1000 మెంబర్స్ డాక్టర్స్ అయ్యారు. అంటే ఆ చిన్న ఏజ్లో తీసుకున్న వాళ్ళు మెడిసిన్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో, 7th 8th 9th తీసుకున్న చాలామంది, అదే మోర్ దెన్ 5000 మెంబర్స్ ఐఐటీస్. హైదరాబాద్లోనే సుమారుగా 1000 మంది ఇంజనీర్స్, దేర్ అర్నింగ్ అరౌండ్ 4 to 5 lakhs పర్ మంత్ శాలరీ. నేను కర్నూలు డాక్టర్ ఉన్నప్పుడు 10th ఇంటర్ ఉన్న అబ్బాయిలకి ఇచ్చాను. అంటే యావరేజ్ స్టూడెంట్స్, దే హవ్ బికమ్ ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్. అంటే మన పేరే మంత్రం. పిల్లలు మనం కొట్టినా చదువు రాదు, భయపెట్టి చదువు రాదు. ఈ పేరు మంచిగా పెట్టుకోవడం చిన్నపిల్లలకి, మెయిన్గా పేరెంట్స్ బై బర్త్ మంచి పేరు తీసుకోగలిగితే అంతకన్నా మంచి గిఫ్ట్ పిల్లలకి ఇంకోటి ఉండదు. ఎస్. సో పిల్లలు దాంతోపాటు బిజినెస్, కొత్తగా ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉంటారో, ఒక కంపెనీ నేమ్, లోగో అండ్ వెబ్సైట్స్, యాప్స్, దాంతోపాటు రియల్ ఎస్టేట్ చేసేటువంటి వాళ్ళు అండ్ కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకునేటువంటి వాళ్ళు నేమ్ కరెక్షన్ కూడా చేయించుకుంటున్నారు. అలా లక్కీ నెంబర్ కానీ లక్కీ కలర్స్ కానీ అవన్నీ తెలుసుకుంటున్నారు. మీరు నేను చేసినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ముఖ్యంగా జనవరి, ఫిబ్రవరి అవి ఎలా డిస్కస్ చేసుకున్నామో, కొంతమంది నవంబర్ గురించి కూడా అడిగారు. సో నవంబర్ మంత్ పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అండ్ అకార్డింగ్ టు న్యూమరాలజీ వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా ఉంటాయి, లక్కీ నెంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్ ఏమై ఉంటుందంటారు? అసలు చాలా చాలా పట్టుదల ఉన్నవాళ్ళు, టార్గెట్ మీద మనసు పెడితే మిస్ కాని వాళ్ళు, చాలా హుషారుగా ఉండేవాళ్ళు, చాలా అట్రాక్టివ్ పీపుల్, పక్క వాళ్ళని సులభంగా అట్రాక్ట్ చేసే అందమైన గుణం, అందమైన రూపం. సో సింపుల్గా కొన్ని పేర్లు చెప్తాను, ఇంత అందమైన వాళ్ళు ఎవరు, సో గొప్పవాళ్ళు. సో ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ అవర్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, నవంబర్ 14 పుట్టిన జవహర్లాల్ నెహ్రూ గారు. సో ఈ గాంధీ వంశం వస్తా అవ్వడం కారణం ఫస్ట్ ఆయనే రూట్. సో ఆమని హీరోయిన్, మన ఇప్పుడు మంచి మ్యూజిక్ ఇస్తున్న తమన్. సో సింగర్ సుశీల గారు, రాశి ఖన్నా, మంచు విష్ణు మన ఫిల్మ్ మా ఇండస్ట్రీ ప్రెసిడెంట్. సో నవంబర్ ఆయన నవంబర్ 23 నాగార్జున ముద్దల కొడుకు నాగ చైతన్య నవంబర్ 23. సో కమలాసన్ గారు నవంబర్ 7 మన మంచి మాటల డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాంత్రి గౌడ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, నాయన కూడా నవంబర్ 7. సో అనుష్క శెట్టి నవంబర్ 7, ఇలియానా నవంబర్ 1. సో చాలామంది ఉన్నారు అందగా, అంటే వీళ్ళంతా అందంగా ఉండేవాళ్ళే, వీళ్ళంతా గొప్ప మనసు. వీళ్ళ దగ్గర ఉండేది ఏమంటే తొందరగా కోపం వస్తుంది, వీళ్ళ డిఫెక్ట్ అదొకటి, తొందరగా అందరిని నమ్మేస్తారు. సో వీళ్ళు ఎవరినైతే నమ్ముతారో వాళ్ళే వీళ్ళని మోసం చేస్తారు. సో నవంబర్లో ఉండేవాళ్ళు బాగా తెలిసే వరకు కంప్లీట్గా ఎవరిని నమ్మకండి, నమ్మితే మోసపోయే ఛాన్స్ చాలా ఎక్కువ. వీళ్ళు డబ్బులు ఈజీగా సంపాదిస్తారండి, వీళ్ళు టార్గెట్ అంతా మనస్సు డబ్బు మీద ఉంటుంది. డబ్బు సంపాదించడానికి కొంచెం దారధర్మాలు చేసినప్పటికీ వాళ్ళ గోల్స్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటారు. పలాన దగ్గరికి వెళ్ళాలి, పలాన స్టేజ్కి వెళ్ళాలి, ఈ ఇయర్లో ఇంత సంపాదించాలి, ఇంత దాన ధర్మాలు చేయాలి. వీళ్ళకి ఏమంటే నెగిటివ్ ఏమంటే తొందరపాటు ఎక్కువ, కోపం ఎక్కువ, ఈజీగా నమ్మేస్తారు, నమ్మితే మోసపోతారు. వీళ్ళ లైఫ్ సాఫీగా సాగుతూ ఉంటుంది, మధ్య మధ్యలో ఆటంకాలు ఇబ్బందులు వస్తుంటాయి. వీళ్ళకు ఉండే నవంబర్లో పుట్టిన పవర్ వల్ల వీళ్ళకి 11 నంబర్ అంటే 11 అంటే 1+1=2 చంద్రుడు, చాలా కామ్గా ఉంటారు, సెన్సిటివ్గా ఉంటారు. సెన్సిటివ్ వల్ల తొందర కోపం వస్తుంటుంది, ఎవరైనా ఒక మాటను తట్టుకోలేరు, అందరినీ మన అనుకుంటారు, అందరూ మన. సో మన అన్న వాళ్ళు ఒక మాటను తట్టుకోలేరు. వీళ్ళ గురించి అయితే ఓపెన్గా ఎవరికి షేర్ చేయరు. వీళ్ళ లైఫ్ వచ్చి నాట్ ఏ ఓపెన్ బుక్, సీక్రెట్స్ పెట్టుకుంటారు. ఎంత దగ్గర ఉన్న వాళ్ళతో కూడా ఓపెన్ చేయరు వీళ్ళు. ఓకే. బట్ తొందరగా నమ్మడం ఒక డిఫెక్టు, తొందరగా కోపం వస్తుంది, తొందరపాటులో నిర్ణయాలు తీసుకుంటారు. కొంచెం ఓపిక తీసుకుంటే వీళ్ళకుండే తెలివికి, వీళ్ళకుండే అందంకి, వీళ్ళకుండే పట్టుదలకి వీళ్ళకు తిరుగులేదు.
సెకండ్ ఏమంటే వీళ్ళకి మనీ ఎర్నింగ్ అనేది చాలా ఈజీ నవంబర్లో వాళ్ళకి. బా అదొక అదృష్టం. సో డబ్బులు బాగా సంపాదిస్తారు. నవంబర్లో పుట్టిన వాళ్ళు కానీ ఫారెన్లో బిజినెస్ చేయగలిగితే వీళ్ళకి తిరిగే లేదు. ఇంకా ఫారెన్తో లింక్ పెట్టుకొని ఎక్స్పోర్ట్స్ లేదా ఫారెన్లో కంపెనీ ఇప్పుడు ఇంకా పెన్నా సిమెంట్స్ ప్రతాప్ రెడ్డి గారు నాన్నగారు నేను కలిసి ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఒక కంపెనీ అమెరికాలో ఒక కంపెనీ శ్రీలంకలో ఒక సిమెంట్ ఫ్యాక్టరీ పేర్లు మేము పెట్టాం. ఆల్మోస్ట్ ఒక 40 కంపెనీస్ మేము పేర్లు పెట్టాం. సో శ్రీలంక అది కంపెనీ అయిన వెంటనే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి 10 times ఎక్కువ వేరే వాళ్ళు వచ్చి వీళ్ళకి ఆఫర్ ఇవ్వడం ఒక 10,000 కోట్లు పెట్టారు అనుకోండి వాళ్ళు అంత 10 times ఎక్కువ ఇచ్చారు. సో వన్ కంపెనీ ఈజ్ రన్నింగ్ ఇన్ అమెరికా, ఇట్స్ రన్నింగ్ ఇన్ ప్రాఫిట్స్. సో ఇలా ఫారెన్ లింక్ పెట్టుకుంటే ఈ నవంబర్లో పుట్టిన వాళ్ళు వీళ్ళు ఎక్కడ చేయి పెడితే అక్కడ బంగారే. బా అంటే ఫారెన్ మనీ అనేది చాలా ఇంపార్టెంట్. మన కంట్రీ డెవలప్ కూడా రావాలి, ఇండియాకి రావాలి, ఇక్కడ నుంచి పోవడం కాదు అక్కడి నుంచి రావాలి. ఈ నవంబర్ వాళ్ళకి అది ఆ న్యాక్ ఉంది, ఫారెన్ మనీ తెచ్చుకునే న్యాక్ ఉంది. సో ఫారెన్ మనీ వచ్చిన వాళ్ళు డబ్బులు బాగా. సో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు క్రింద పనిచేసే వాళ్ళని బాగా చూసుకుంటారు, సలహాలు తీసుకోరు, వేరే వాళ్ళ సలహాలు తీసుకోరు, వీళ్ళ సలహాలనే యూస్ చేస్తారు. దే మింట్ మనీ. సో నెగిటివ్ ఈ నెగిటివ్ వచ్చి కోపం ఒకటే వీళ్ళకి ఉండేది. వీళ్ళిద్దరు మంచి గుణం ఏంటంటే ఇంట్లో పేరెంట్స్ని బాగా రెస్పెక్ట్ ఇస్తారు, ఓకే, ఆడవాళ్ళకి చాలా గౌరవం ఇస్తారు. సో నవంబర్లో పుట్టిన వాళ్ళని అబ్బాయి అయితే అమ్మాయి అని చెప్పి వైస్ వర్స నేను అమ్మాయిల గురించి చెప్పట్లేదు. అమ్మాయి అయితే అబ్బాయి అయితే అమ్మాయి అదృష్టవంతం. ఎందుకంటే ఈ అబ్బాయి అమ్మాయిని చేసుకుంటే ఈ నవంబర్లో ఆ అమ్మాయికి ఎంతో రెస్పెక్ట్ ఇస్తాడు, ఎంతో గౌరవం ప్రేమ అన్నీ ఇస్తాడనమాట. అంటే ఇంట్లో ఆడవాళ్ళు పెద్దవాళ్ళు అవ్వ తా వాళ్ళందరికీ రెస్పెక్ట్ ఇచ్చే అతను అలవాటు అయిపోయిందనమాట మర్యాద ఇవ్వడం. బయట ఆడవాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇస్తారు, ఇంకా వైఫ్ని అయితే ఇంకా చాలా అపురూపంగా చూసుకుంటారు. కాబట్టి ఈ నవంబర్లో పుట్టిన అబ్బాయిలను చేసుకునే అమ్మాయిలు చాలా అదృష్టవంతులు, వాళ్ళు చాలా లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. సో ఈ నవంబర్లో పుట్టిన వాళ్ళకి నంబర్ 2 లక్కీ నంబర్, 5 లక్కీ నంబర్, 2 5. సో 2 కామ్గా డబ్బులు సంపాదిస్తుంది, బట్ వాళ్ళని గిలికినా వాళ్ళని కానీ వాళ్ళు నెగిటివ్స్ చెప్పినా వాళ్ళు ఎక్స్ప్లోర్ అయిపోతారు. చాలా కామ్గా ఉన్నవాళ్ళు ఒక్కసారిగా వాళ్ళ ఉగ్ర రూపం చూపిస్తారు. కాబట్టి నవంబర్ రోజులు ఎవరు మనం అనవసరంగా గెలవకూడదు, వాళ్ళతో పోటీలు పోకూడదు, వాళ్ళు కామెంట్ చేయకూడదు, వాళ్ళు మన కంట్రోల్ చేయలేము వాళ్ళని. సో ఈ 2 5 లక్కీ నంబర్స్ వల్ల దే కెన్ అట్రాక్ట్ లాట్ ఆఫ్ మనీ. సో వీళ్ళకి అందం ఉంటుంది, మంచి గుణం ఉంది. వీళ్ళకి మెయిన్ ఏమంటే నిజాయితీ ఎక్కువ. నన్ను ఈ పాయింట్ గురించి మెయిన్గా చెప్పాలి, నవంబర్లో పుట్టినోళ్ళు నీతి నిజాయితీ ఎక్కువ. ఈ నీతి నిజాయితీ ఎక్కువ వల్ల వీళ్ళు చాలా వరకు అప్పుడప్పుడు అంటే మెయిన్ సర్కంస్టెన్స్లో చిక్కుల్లోకి వెళ్తుంటారు. వీళ్ళు తెలివి వల్ల బయట వస్తుంటారు, తెలియని శత్రువులు తయారు చేసుకుంటుంటారు. ఏదంటే ఓపెన్గా ఉంటారు, బాగాలేదంటే బాగాలేదు, బాగుందంటే బాగుందని. వల్ల తెలియని శత్రువులు మార్కెట్లో ఉన్నప్పుడు ఇది బాగుందండి ఈ కంపెనీ బాగాలేదని అనుకో, వాడు హట్ అయిపోతాడు. బట్ ఫైనల్గా లక్ బాగుంది నవంబర్లో పుట్టిన వాళ్ళకి. డెస్టినీ ఇస్ ఫేవరింగ్ దెమ్. లక్, హెల్త్ అంటే హెల్త్ కలర్స్ చాలా వీళ్ళకి. బ్లూ కలర్, క్రీమ్ కలర్, ఎల్లో కలర్ ఒకటి లక్కీ వీళ్ళకి. ఆల్ లైట్ కలర్స్ చాలా బాగుంటాయి, క్రీమ్ కలర్స్, వైట్ కలర్ చాలా బాగుంటుంది వీళ్ళకి. కార్స్ కొన్నారని కార్లు మాత్రం వైట్ ఎక్కువ ప్రిఫర్ చేయడం మంచిది, లేదా యాష్ గ్రే లేదా సిల్వర్ కలర్స్ చాలా బాగుంటాయి. వీళ్ళకి ఒక మూన్ స్టోన్ అండ్ డైమండ్ కాంబినేషన్, మూన్ స్టోన్ మెడలో డాలర్ ఒక 10 carat సైజ్ వేసేస్తే తిరుగు ఉండదు. డైమండ్ అయితే మిడిల్ ఫింగర్కే వేయాలి, లైట్ పడినప్పుడు ఎక్కువ పవర్ ఉంటుందన్నమాట. ద మోస్ట్ పవర్ఫుల్ స్టోన్ డైమండ్, అందరికి పడదు ఇది. ఒక 5%కే పడుతుంది డైమండ్, మిగతా 95% ట్రై చేయకూడదు, పడకుండా ఇష్టంగా వేసుకోకూడదు. ఎలా అండి, అంటే మీ దగ్గర దొరుకుతాయి? ఎందుకంటే ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, లేదంటే వాళ్ళకి ఏదైనా కావాలి అనుకున్నప్పుడు చాలామంది నేమ్ కరెక్షన్తో పాటు, సో మీరు చెప్పేటువంటి లక్కీ స్టోన్ అన్నప్పుడు వాళ్ళకి రింగ్ అలాంటివి పెట్టాలని చెప్పేసి అనుకుంటుంటారు. సో మీ దగ్గర స్టోన్స్ దొరుకుతాయా? ఎట్లా ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? మన దగ్గర ఆల్మోస్ట్ 20 years అవైలబుల్ ఉన్నాయి నాన్న. 108 days పూజలో పెడతాం. మార్కెట్లో ఎక్కడైనా సరే స్టోన్స్ ఉంటాయి, కానీ 108 days పూజ ఎవరు అది భరించలేరు, చేయలేరు. చాలా ఖర్చుతో కూడింది, రోజు ఓపికగా దాన్ని కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే ఎవరంటే వాళ్ళు మనం టచ్ చేసినప్పుడు వాళ్ళ నెగిటివ్ మనకు దూరే ఛాన్స్ ఉంది. ఓకే. సో స్టోన్ ఎప్పుడైతే పూజలో పెడతామో నెగిటివ్ తీసుకోదు. ఈ స్టోన్ వల్ల ఓన్లీ షో కోసం కాదు, శత్రువులు తగ్గాలా, మన పవర్ పెరగాలి, దిష్టి తగలకుండా ఉండాలి. సో మన కోరికలన్నీ ఫాస్ట్గా, పనులన్నీ ఫాస్ట్గా అవ్వాలి.
సో లక్కీ స్టోన్ మనకు లక్ని ఫాస్ట్గా ఇస్తున్నాడు. పేరే లక్కీ స్టోన్, నేను పెట్టింది కాదు. ఎన్నో ఏళ్ళగా లక్కీ స్టోన్, లక్కీ జమ్ స్టోన్ ఏం వాడాలి, లక్కీ నంబర్, దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక ప్రాడక్ట్ నెంబర్ కరెక్ట్గా కొన్నామని కొన్నానా, నేను కలిసి వచ్చిందంటే రేట్ విపరీతంగా పెరుగుతుంది. మంచి సెంటర్లో కొన్నా ప్లాట్ నెంబర్ బాగాలేకపోతే డిస్ప్యూట్లోకి పోతుంది, కోర్టు కేసుల్లోకి పోతుంది, కళ్ళ ముందు కనబడుతుంది, మనం డబ్బులు తీసుకోలేము బయటికి. అవును. సో వీళ్ళు మండే, ఫ్రైడే అండ్ సాటర్డే బాగా కలిసి వస్తాయి నవంబర్ వాళ్ళకి. యాంటీ నెంబర్స్ ఏంటి సార్ వాళ్ళకి? యాంటీ నెంబర్ కొంచెం 6 తగ్గిస్తే బాగుంటుంది, గ్రీన్ కలర్ తగ్గిస్తే బాగుంటుంది. 2-5 ఎక్కువ వాడాలి. 6-15-24 ముఖ్యమైన పనులు చేయదు. డైరెక్ట్ యాంటీ కాదు, ఓన్లీ ఇట్స్ అరౌండ్ 30% యాంటీ. సో విల్ నాట్ ప్రిఫర్ ఇట్. 1% యాంటీ కూడా మనం పక్కన పెట్టుకోవద్దు. శత్రువు అని డౌట్ వచ్చి నాకు 1% వద్దు. సో గ్రీన్ అవాయిడ్ చేద్దాం. వీళ్ళు ఈ లక్కీ స్టోన్స్ని ఎంత తొందరగా వేసుకుంటే అది మంచిది. స్టోన్ వేసుకోమని కూడా పూజ విధానం ఉంటుంది, నేను వాళ్ళకి చెప్తాను ఎలా చేసుకోవాలి. కొన్ని పాలల్లో, కొన్ని పంచామృతంలో పసుపు నీళ్ళు శుద్ధి చేసి వేసుకోవాలి. అది చెప్తాను, తీసుకున్న వాళ్ళు నేనే మాట్లాడతా డైరెక్ట్గా. స్టోన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గ్రోత్. పైగా నవంబర్ పుట్టిన వాళ్ళకి స్టోన్స్ వేస్తే ఇంక వాళ్ళకి తిరుగులేదు. ఎందుకంటే ఏదన్నా చిన్న చిన్న దోషాలు ఉన్నా కూడా అవి ఆ స్టోన్స్తో కొట్టుకోపోతాయి అన్నమాట. చాలామందికి వీడియోస్ చూసిన తర్వాత అయినా సరే నేమ్ కరెక్షన్ చేయించుకోవాలని ఉంటుంది, ముఖ్యంగా చిన్నపిల్లలు కానీ. మీరు అందులో ఎక్స్పర్ట్. చాలామందికి చిన్నపిల్లలకి పేర్లు పెట్టి ఉన్నారు అండ్ వాళ్ళకి మంచి మంచి స్టోన్స్ ఇచ్చున్నారు కూడా. దాంతోపాటు బిజినెస్ ఎవరైతే డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి బిజినెస్ పరంగా కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనేది ఒక స్ట్రక్చర్ కూడా ఇస్తూ ఉంటారు. వాళ్ళ నేమ్ కరెక్షన్స్ కూడా చేస్తూ ఉంటారు, అంటే అకార్డింగ్ టు సిగ్నేచర్ ఏ విధంగా ఉండాలనేటువంటి గ్రఫాలజీ కూడా చెప్తూ ఉంటారు. అండ్ దాంతోపాటు లక్కీ స్టోన్స్ కూడా ప్రతి ఒక్కరికి ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనే దాని మీద ఇస్తూ ఉంటారు, అదొక ప్రొటెక్షన్ లాగా చెప్తూ ఉంటారు. చాలామందికి ఉంటుందండి నేమ్ కరెక్షన్ చేయించుకోవాలని చెప్పేసి, లైఫ్ పార్ట్నర్స్ కానివ్వండి, బిజినెస్ పార్ట్నర్స్ కానివ్వండి, లేదంటే సొంత కాళ్ళపై నిలబడాలి, బిజినెస్ చేసుకోవాలి అనుకునేటువంటి కంపెనీ లోగోస్, వెబ్సైట్స్ అవన్నీ ఉంటాయి. వాళ్ళు నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే మీ దగ్గర స్ట్రక్చర్ అసలు ఏ విధంగా ఉంటుంది, ఎలా ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి, డైరెక్ట్ అప్రోచ్ ఉంటుందా? ప్రజెంట్ అయితే మనం ఓన్లీ ఫోన్ అపాయింట్మెంట్ ఇస్తున్నాం నాన్న. చిన్నపిల్లలకి వాట్సాప్ పెట్టద్దని చెప్తున్నాను, స్క్రీన్లో కనిపించే నంబర్స్కి ఆఫీస్ ప్రొసీజర్ ప్రకారం డైరెక్ట్ అపాయింట్మెంట్. ఎందుకంటే 1-5 ఇయర్స్ లోపల పిల్లలకి ఆ పేరులో ఏం దోషం ఉంది మనం చెప్పడం కూడా ఆ దోషం అగ్రవేట్ అయ్యే ఛాన్స్ ఉంది. నెగిటివ్ నంబర్స్ సో విల్ నాట్ ట్రిగర్ ద నెగిటివ్ నంబర్స్. సో 0-5 ఇయర్స్లో పిల్లల్ని డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోమని. ఎందుకంటే నేను ఆ పేరు మీద కూర్చొని ఆ బర్త్ నెంబర్కి డిస్ట్ నెంబర్కి ఏ పేరు కరెక్టో నేనే వాళ్ళ పేరెంట్స్ సజెస్ట్ చేస్తాను. సో వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం అపాయింట్మెంట్ తీసుకుంటే ద బెస్ట్ నేమ్ విల్ బి గివన్ టు దెమ్. సో కొంచెం ఏజ్ పెద్దది, 25-30-40 వాళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయనుకోండి, లేదా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ప్రాబ్లం ఉంది, బిజినెస్లో లాస్, టాప్ కింద పడిపోతుంటారు, కారణం తెలియదు. కారణము బిజినెస్ పేరు అన్న రాంగ్ ఉండొచ్చు, వాళ్ళు పెట్టుకున్న పేరు అన్న రాంగ్ ఉండొచ్చు, పార్ట్నర్తో నంబర్స్ బాగాలేకపోవచ్చు, మిస్మ్యాచ్ ఉండొచ్చు. సో అప్పుడు ఏం చేస్తామంటే అసలు పేరులో బలం ఉందా లేదా దానికి ఏదైనా యాడ్ చేయాలా. సో న్యూమరాలజీ ఏమంటే పేరు మార్చకుందా, ఉన్న పేరు మార్చం, అవును, దాంట్లో ఒక లెటర్ మారుస్తాం, దట్ విల్ గివ్ దమ్ 100. ఇప్పుడు మురుగదాస్ డైరెక్టర్, మురుగదాస్లో డిఓ ఏ బదులు డిఓ, వాళ్ళ అసిస్టెంట్ సంతోష్, మన అర్జున్ సరోవరం తీసిన ఆయన, అతను కూడా నా క్లయింటే. సో ఒక లెటర్ మార్చి ఆయన పేరులో కూడా. సో విల్ నాట్ చేంజ్. చాలామంది డౌట్ ఏమంటే పేరు మార్చేసి కొత్త పేరు పెడతారా, మా సర్టిఫికెట్లు ఎట్లా, సర్టిఫికెట్లు ఏం ముట్టుకోము, పేర్లో ఒక లెటర్ మారుస్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ పేరు బాగుందా లేదా, బాగుందంటే నో ప్రాబ్లం, వాళ్ళకి లక్కీ స్టోన్ చెప్తాను ఫోన్లో. బాగాలేని వాళ్ళు ప్రొసీజర్ ప్రకారం అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే ఒకరోజుకు నాన్న అరౌండ్ మనకు 4-5 థౌసండ్ ఎంక్వైరీస్ వచ్చాయనుకో, ఇవన్నీ చేయడానికి నాకు 7-8 ఇయర్స్ పడుతుంది నాన్ స్టాప్ చేస్తే. కాబట్టి కొంతమంది ఏమంటే ఈరోజు తీసుకుంటాం రేపు తీసుకుంటారు. కాబట్టి ఎవరికి అవసరమో వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి క్లియర్గా 3-5 డేస్ ఆర్ 7 డేస్లో వర్క్ చేసి అంత టైం పడుతుంది. ఓకే, రాసుకోండి పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, 2 వాట్సాప్ నంబర్లు ఇస్తాను, 9-1-33-789-199, 9-1-33-789-199. దిస్ ఇస్ మై పర్సనల్ వాట్సాప్ నంబర్. సెకండ్ నంబర్ 9-66-000-317, 9-66-000-317. సో బాగలేని వాళ్ళు ఎంత తొందరగా వెళ్ళి తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి ప్రొసీజర్ ప్రకారం, లైఫ్ అంతా మీరు బాగుండేలాగా. ఎందుకంటే నేను ప్రతి క్లయింట్ని
నా ఫస్ట్ క్లయింట్ లాగే భావిస్తాను. ఓపిక్గా చాలామంది అంటే వన్ డేలో ఇచ్చేయండి సార్ అంటుంటారు. అది ప్రొసీజర్ ప్రకారం మనము 4-5 డేస్ అంటే ఒక 10 మినిట్స్ చేస్తే 50% రావచ్చు. ఎక్కువ టైం కష్టపడితే 100% వస్తుందన్నమాట. సో 100% ఇవ్వడానికి కొంచెం ఓపిక్గా చేస్తాను, చక్కటి వైబ్రేషన్లు పెట్టిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రు గారు. చూశారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల ఆయన డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే ఎక్కువగా ఇస్తూ ఉన్నారు. సో చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం మీరు జాగ్రత్తలు తీసుకొని, సో డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. లేదు దూరంలో ఉన్నాము అనుకునేటువంటి వాళ్ళు మాత్రం త్రూ వాట్సాప్ మీరు కన్సల్టేషన్ అయితే తీసుకోవచ్చు. అపాయింట్మెంట్ ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ప్రకారం మాత్రమే అపాయింట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఆసక్తి కలిగిన వారు త్రూ ఆ ప్రొసీజర్ మీరు వెళ్ళొచ్చు. అండ్ ముఖ్యంగా చిన్నపిల్లల పేర్ల విషయంలో కానివ్వండి, లేదంటే బిజినెస్ విషయంలో కానివ్వండి, లేదంటే లైఫ్ యాంటీ నెంబర్స్ ఉన్నాయి అంటే లైఫ్ పార్ట్నర్స్ విషయంలో అలా నెంబర్స్ ఉన్నాయి, వాటిని నేమ్ కరెక్షన్ త్రూ వెళ్దాం అనుకుంటున్నాము, అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్దాం అనుకుంటున్నాము అనేటువంటి వాళ్ళు, ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.